హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉలవలతోని దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ హెల్తీ దోశని తయారు చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా వన్ కప్పు ఉలవలు అలాగే వన్ కప్పు బియ్యం తీసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీతోని తీసేసుకోవాలి ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం నేను ఇక్కడ నల్ల ఉలవలు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే తెల్ల ఉలవలు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ మెంతులు వేసేసుకొని వీటిని ఒక ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలండి ఇందులో ఏమైనా దుమ్ము మురికి ఉంటే పోతుంది ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో తగిన వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలండి లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు నేను ఇలా రాత్రంతా నానబెట్టేశానండి ఇవి మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసేసి దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్క అలాగే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి నేను మూడు వేసేసుకుంటున్నాను ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర టేస్టీకి తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ దీన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ ఇలా దోశపిండిలాగా రుబ్బి పెట్టుకోవాలి ఇది రెగ్యులర్ దోశ కన్సిస్టెన్సీయే ఉండాలండి మీరు ఎందులో కావాలంటే తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని రెగ్యులర్గా దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి ఏ ప్యాన్ పైన వేసుకున్నా కూడా చాలా ఈజీగా వస్తాయండి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి ఫస్ట్ మనం దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి చూసారు కదా రెండు వైపులా ఈ దోశని కాల్చుకుంటే మనకి ఉలవల దోశ రెడీ అండి ఇంకోటి కూడా ఈ విధంగానే తయారు చేసేసుకుందాము ఫస్ట్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వచ్చేవారికి కాల్చుకోవాలండి చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మనం హెల్తీ ఉలవ దోశలు తయారు చేసుకున్నామో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్